ప్రేమ నమ్మకము గల మా పరలోక తండ్రి నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం నాయనా. గత సంవత్సరం అంతా నాయనా మమ్మల్ని కాచి కాపాడి నీ రెక్కల కింద ఆశ్రయం ఇచ్చి మమ్మల్ని సజీవుల సంఖ్యలో లెక్కించి నిన్ను స్తుతించుటకు, నిన్ను కనపరచుటకు, నిన్ను కొనియాడుటకు, నిన్ను ఆరాధించుటకు తండ్రి మరి యొక్క సంవత్సరము మొదటి మాసంలో మమ్మల్ని నిలబెట్టి తండ్రి మమ్మల్ని నీ సన్నిధానానికి నడిపించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి. మరి మేము సజీవంగా ఉండగలుగుతూనే నిన్ను ఆరాధించుటకు ఈరోజు ఈ సన్నిధానంలో వచ్చింటున్నాం తండ్రి. అందుకే నీకు స్తోత్రాలు. మహాగణుడవు, మహోన్నతుడవు, రాజులకు రాజుడవు, ప్రభులకు ప్రభుడవు, యుగ యుగంలుండేవాడవు, మాట తప్పనివాడవు, బాధింపబడు వారికి న్యాయం తీర్చే దేవుడా నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఎంతో మందిని మేము చూడలేకపోయినాం ప్రభా తండ్రి. మమ్మల్ని అయితే నీవు కాచి కాపాడుతున్నందుకే మేము నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి. అందుకే నీకు స్తోత్రాలు. మొదటి ఆరాధనలో, వాక్యంలో, ఆరాధనలో, పాటల్లో మీరున్నందుకు స్తోత్రాలు. రెండవ ఆరాధనలో నీ దాసుని మరుగుపరిచి కావలసిన వర్తమానం అందరికీ దయచేయండి. ఏ అక్కరతో నీ బిడ్డ వచ్చిందో ప్రభా వారక్కర్లన్నీ తీర్చండి, సమస్యలన్నీ తొలగించండి. ప్రతిదీ యేసు నామంలో తొలగించుకొని సమాధానంగా ఇంటికి వెళ్ళుటకు మీరు సహాయం చేయమని కూర్చున్న ప్రభా. ప్రతి ఒక్క కుటుంబంలో సంతోషము, సమాధానము, నైనా మరి నెమ్మది దయచేయమని కూర్చున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి. ఏ బాధతో వచ్చిన ప్రభా ఆ బాధలన్నీ వాక్యం ద్వారా నీ సన్నిధానంలో తండ్రి అవన్నీ వదిలిపెట్టుకొని తండ్రి నీ సంతోషంగా వెళ్ళుటకు మీరు సహాయం చేయమని కోరుచున్నాం తండ్రి. వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నైనా మరి వాక్యం చదవడంలో తండ్రి మరి ఆరాధనలో మీరున్నందుకు స్తోత్రాలు. వాక్యంలో మీరుండండి. నీ దాసునికి నోటికి నోరుగా ఉండి వాక్యోపదేశంతో మాట్లాడి అందరి హృదయాలను కదిలించి అందరి హృదయాలను ఉత్తేజపరచమని కూర్చున్నాం తండ్రి. వాక్యానుసారంగా నీకు మాదిరికరంగా నీకు సాక్షులుగా మమ్మల్ని మేము తగ్గించుకొని ముందుకు నడిచే కృప అనుగ్రహించమని కూర్చున్నాం ప్రభా. నీ పాదాల దగ్గరకు వచ్చి విరిగి నలిగిన హృదయంతో వేడుకుంటున్నాం ప్రభా. మాకు కావలసిన వర్తమానం దయచేసి అందరి హృదయాలను తృప్తిపరచమని, అందరి హృదయ ఆలోచనలు సఫలం చేయమని కోరుచు. ఆది నుండి అంతం వరకు అధ్యక్షత మీరు మాత్రమే వహించమని కోరుచు. కొద్ది బీద విన్నపములు క్రీస్తు పేరుతో అడుచున్నాం తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని అందరు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని ఘనపరుద్దాం, దేవుని మహింపరుద్దాం. తండ్రి అయిన దేవుడు మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించును గాక. దేవుడు మీ కుటుంబాలకి సదా తోడై ఉండును గాక. మిమ్మలందరినీ దేవుడు తలగా చేయనుగాక. దేవుడు మిమ్మల్ని హెచ్చించునుగాక. దేవుడు మిమ్మల్ని పైవారిగా చేయనుగాక. నీ హృదయ వాంఛలు దేవుడు తీర్చునుగాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మంచిది. రెండవ ఆరాధనలో, సెకండ్ సర్వీస్లో వచ్చిన మిమ్మల్ందరినీ దేవుడు బహుగా దీవించునుగాక. తిరిగి మరి ఈ నాలుగవ ఆదివారం కూడా మనము న్యూ ఇయర్ బ్లెస్సింగ్స్ గురించి ధ్యానం చేసుకుందాం. అంటే న్యూ ఇయర్ బ్లెస్సింగ్స్ అంటే ఏదో న్యూ ఇయర్లో వచ్చినందుకే బ్లెస్సింగ్స్ కాదు, కానీ న్యూ ఇయర్లో నూతన సంవత్సరంలో మనమందరము దేవునితో నడవాలి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. నాయందు మీరును మీయందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహించబడును. 8వ వచనం కూడా. మీరందరూ మందిరంలో ఉన్నవారు, లైవ్లో వాక్యం వింటున్నవారు, యూట్యూబ్ ద్వారా వాక్యం వింటున్నవారు, మీరందరూ బహుగా ఫలించవలనని, మీరు ఫలించటం వల్ల నా తండ్రి మహిమపరచబడును. దేవునికి స్తోత్రం. అందువలన మీరు దేవునికి
శిష్యులుగా ఉందరు. చెప్పండి, న్యూ ఇయర్లో మీరు బ్లెస్సెడ్గా ఉండాలన్నా, న్యూ బ్లెస్సింగ్స్ పొందుకోవాలన్నా ఏమి చేస్తే వస్తాయి మనకి? ఎప్పుడు మనం దేవుని పిల్లలుగా ఉంటాం? మొదటగా ఎన్నో న్యూ ఇయర్స్ వస్తూ ఉంటాయి, తిరిగి బాయ్ చెప్పి వెళ్తూ ఉంటాయి, హాయ్ చెప్పి మళ్ళీ వస్తాయి, హాయ్ చెప్పి వస్తాయి, బాయ్ చెప్పి మళ్ళా పోతాయి. కానీ మనము క్రీస్తునందు మనమును, క్రీస్తు మాటలు మనలో, మనం క్రీస్తులో ఉన్నప్పుడే, మంచిగా ఉన్నప్పుడే నిజముగా దేవుని పిల్లలం అనబడతాం, భక్తులు అనబడతాం. అప్పుడు మనం కోరికను దేవుడు నెరవేరుస్తారు, తీరుస్తారు. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్. అప్పుడు మనం బహుగా ఫలిస్తాం. కనుక మనం అలా ఉండాలి. ఓకే, మంచిది. మరొక వాక్యం చూడండి, రెండవ సమూయేలు గ్రంథం, రెండవ సమూయేలు గ్రంథం 6:10-11, రెండవ సమూయేలు గ్రంథం 6:10-11 చదువుదాం. యెహోవా మందసమును దావీదు పురములోనికి తన యొద్దకు తెప్పింపనొల్లక గిత్తీయుడగు ఒభేదేదేమో ఇంటి వరకు తీసుకొని అచ్చట ఉంచెను. యెహోవా మందసం 3 నెలలు, 3 మంత్స్ గిత్తీయుడగు ఒభేదేదేమో ఇంటిలో ఉండగా యెహోవా ఉభయదేదేమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించను. గట్టిగా చప్పట్లు కొడదాం దేవునికి, ప్రైజ్ ద లార్డ్. గమనించండి, ఇక్కడ మనం చూస్తుంటే మందసము తీసుకుని వస్తుంటుండగా జరిగింది ఏమంటే, ఆ ఎడ్ల బండి యొక్క ఎద్దు కాలు జారుతుంది. అప్పుడు ఒక వ్యక్తి వెళ్ళి పట్టుకుంటాడు, వెంటనే కరెంట్ షాక్ కొట్టిన విధంగా చనిపోతాడు. చనిపోయినప్పుడు అందరికీ అది ఒక అపశృతిగా, బాధగా, దుఃఖంగా కలిగి, భయం కలిగి, ఆ యొక్క మందస్యమును ఉభయదేదేమో వారి ఇంట్లో పెట్టి దావీదు వెళ్ళిపోతాడు. అంటే మనం ఎప్పుడు అజాగ్రత్తగా ఉండకూడదు, లేక ఇష్టానుసారముగా మనం జీవించకూడదు. బైబిల్లో ఉంది, దేవుని మందిరమునకు వచ్చినప్పుడు నీ ప్రవర్తన సరిగా చూసుకోవాలి. మరి ఇష్టానుసారంగా రావడం పోవడం చేయకూడదు. మనకున్న టైం కొద్ది టైమే, మనకున్నటువంటి కొంచెము సమయంలో జాగ్రత్త కలిగి భయభక్తులు కలిగి జీవించాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూస్తే ఓన్లీ 3 మంత్స్లోనే రిజల్ట్ కనిపిస్తూ ఉంది. ఎవరింట్లో? ఉభయదేదు అనబడే ఆ భక్తుని ఇంట్లో, తాను తన కుటుంబంలో అందరూ, ఎందరైతే తన దగ్గర ఉన్నారో, తన ఇంట్లో ఉన్నారో, వారందరూ దీవించబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రైజ్ ద లార్డ్. అదే ప్రకారము ప్రియమైన దేవుని కుమారుడా, ప్రియ దేవుని కుమారి, నీవు రక్షణ పొంది దేవుని సన్నిధికి వస్తూ ఉన్నప్పుడు ఆ మందస్సము మీ గృహంలో చేర్చుకున్నప్పుడు మీరును దీవించబడతారు. దేవుడు త్వర త్వరగా మీ పట్ల ద్వారాలు, బ్లెస్సింగ్ డోర్స్ ఓపెన్ చేస్తాడు. మీరు ఆశీర్వాదంగా ఉంటారు. దేవునికి స్తోత్రం. కనుక అలా మీరందరూ మరి న్యూ ఇయర్లో ఆశీర్వాదంగా ఉండాలని, దీవెనగా ఉండాలి, దీవెనకరంగా ఉండాలని, ఒక స్పిరిచువల్ ఫాదర్గా,
ఆత్మీయ తండ్రిగా నేను కోరుకునేది నాకంటే ఎక్కువగా దేవుడు కోరుకునేది కూడా అదే, మీరందరూ కూడా బ్లెస్సెడ్ గా ఉండాలి. అంటే ఆశీర్వాదం రెండు రకాలు, ఒకటి ఆత్మీయ ఆశీర్వాదం, రెండవది శరీర సంబంధమైన ఆశీర్వాదం. ఇవి రెండు పొందుకోవాలంటే మనం సరిగా ఉండాలి, మన కుటుంబం సరిగా ఉండాలి, నీవు దేవునిలో సరిగా ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను బట్టి ఆయన ఆనందిస్తాడు. ఇహలోక సంబంధంగా దీవెనలు పొందుకుంటే నీకు నీకు సంతోషం ఉంటుంది, మీ ఫ్యామిలీ మెంబర్స్ సంతోషం ఉంటుంది. కానీ దేవునికి సంతోషం ఎప్పుడు ఉంటుంది? ఆత్మీయంగా నీవు దీవించబడాలి, ఆత్మీయముగా ఆశీర్వదించబడాలి, ఆత్మీయ జీవితంలో ముందడుగు వేయాలి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. ఓకే, ఇక్కడ ఈ విషయాన్ని మనము కొంచెం లోతుగా ధ్యానం చేసుకుందాం. ఏముండుట వల్ల దేవుడు ఒబేదేదేమ కుటుంబాన్ని దీవించాడు చెప్పాలి. ఏముండుట వల్ల? మందస్సము ఉండుట వలన ఈ గొప్ప బ్లెస్సింగ్స్ వారింటి వారందరికీ వచ్చేసింది. అనగా చూడండి, హెబ్రీ గ్రంథంలో ఈ మందస్సం గురించి ఉంటుంది. హెబ్రీ గ్రంథం 9:1-5. హెబ్రీ 9:1-5 చూడండి. మొదటి నిబంధనకైతే సేవా నియమములు ఇహలోక సంబంధమైన పరిశుద్ధ స్థలము ఉండేను. ఎలా అనగా, మొదట ఒక గుడారము ఏర్పరచబడెనో అందులో దీపస్తంభమును బల్లయు దానిమీద ఉంచబడిన రొట్టెలను ఉండెను. దానికి పరిశుద్ధ స్థలము అని పేరు. రెండవ తెరకు అవతల అతి పరిశుద్ధ స్థలము గుడారం ఉండేను, అందులో సువర్ణ ధూపార్తియు అంతటను బంగారు రేకులతో స్థాపబడిన నిబంధన మందస్సము ఉండెను. ఆ మందస్సములో, మంచిగా నా మందస్సములో, ఇప్పుడు ఒబేదేదే ఇంట్లో ఏముంది చెప్పండి? మందస్సం ఉంది. ఇప్పుడు ఈ మందస్సంలో ఏమున్నవి? మన్నాగల బంగారు పాత్ర, చిగురించిన అహరోను చేతికర్ర, నిబంధన పలకలను ఉండెను. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇవన్నీ మందస్సంలో ఉన్నవి కనుక వారు ప్రయాణమవుతూ ఉన్నప్పుడు ఈ గుడారాన్ని మార్చేవారు. తదుపరి దావీదు మహారాజు గారికి ఒక మందిరం కట్టాలి అని అందరికంటే ఎక్కువ స్పాన్సర్ చేసింది ఆయనే. దేవునికి స్తోత్ర. ఎక్కువగా హస్తాలు చాపింది దావీదు. అప్పుడు ఈ మందసాన్ని తీసుకొని పోతూ ఉన్నారు. అంటే ఆ రోజు యుద్ధాలు జరిగేవి, కొన్నిసార్లు యుద్ధంలో కూడా ఈ మందసాలు అక్కడ దొరకడము లేక మందసాన్ని బట్టి దీవించబడడం ఇవన్నీ జరుగుతూ ఉండేవి. అయితే ఈ మందసము ఇప్పుడు ఎక్కడ ఉంది? ఎవరింట్లో ఉంది? ఉపేదం ఇంట్లో ఉంది. దావీదు భయపడి వెళ్ళిపోయాడు వదిలిపెట్టి. కనుక ఈయన జాగ్రత్తగా కాపాడాడు. ఎవరు? ఉభయదేదేం. ప్రియమైనటువంటి ఆత్మీయ ప్రియకుమారుడా, ప్రియకుమారి, విశ్వాసి, నీ గృహములో మందస్సం ఉండాలి. ప్రతి ఒక్కరి గుడారంలో ఏముండాలి చెప్పండి? మందస్సం ఉండాలి. అంటే మందస్సంలో ఏమున్నాయి? అహరోను శిఖరించిన కర్ర, మన్నాగల బంగారు పాత్ర, ఇంకా నిబంధన పలుకలు, అంటే 10 కమాండ్మెంట్స్, 10 ఆజ్ఞలు కలిగిన 2 పలకలు అక్కడ ఉన్నవి.
ఎవరిచ్చారు ఆ పలకలు? తండ్రి అయిన దేవుడే తన వ్రేలుతో చక్కగా వ్రాసి ఇచ్చిన 10 ఆజ్ఞలు కలిగిన పలకలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక ఇశ్రాయేలు ప్రజలు ఆకలి కొనినప్పుడు, ఆహారం లేనప్పుడు దేవుడు వారిని 40 సంవత్సరములు పరలోకము నుండి ఆకాశం నుండి మన్నా కురిపించి వారందరినీ పోషించాడు. గట్టిగా క్లాప్చకూడదా? దేవునికి స్తోత్ర. అంటే దేవుడు ఎలాంటి పొయ్యి అంట పెట్టకుండ, స్టవ్ అంట పెట్టకుండ, ఏమీ కాకుండానే డైరెక్ట్ రెడీమేడ్ ఫుడ్ ఆకాశం నుండి ఇచ్చేవాడు. మరి మన వాళ్ళందరికీ కూడా ఇది కావాలి కదా, ఎప్పుడు నాన్ వెజ్ కావాలి. ఏం కావాలి? నాన్ వెజ్ కావాలి. కనుక వాళ్ళు ఏడుస్తున్నారు, అయ్యో ఐగుప్తులో మేము మా గృహాల దగ్గర మాంసపు కుండలు పెట్టుకొని బాగా మాంసం తినేవాళ్ళము, ఉల్లిగడ్డలు తినేవాళ్ళము, కీరకాయలు తినేవాళ్ళము, అవి తినేవాళ్ళము, ఇవి తినేవాళ్ళం. ఏడుస్తుంటే మోసే, తండ్రి ఈ మన్నా వారు తింటున్నారు కానీ వారికి ఈ మాంసం కూడా కావాలట అని అడిగినప్పుడు దేవుడు చక్కటి పూరేలు పిట్టలు పంపిస్తాడు. దేవునికి స్తోత్ర. ఒకవేళ అక్కడ కనుక అబ్రహాం పంపితే బాగా కొవ్వెక్కుతారని, లేక మరొకటి పంపితే ఈ ప్యాట్ వల్ల వాళ్ళకి మరి బైపాస్ ఆపరేషన్ చేయాలేమో, స్టంట్లు వేయాలేమో అని చెప్పి, దేవుడు తెలివైనవాడు కదా, కనుక వీళ్ళకి అటువంటి ప్రాబ్లం లేకుండా మాంసం తినాలి, అది హెల్దీగా ఉండాలి, దాని ద్వారా ఏ విధమైన ప్యాట్ రాకూడదని చెప్పి మంచి ఈ పూరేలు పిట్టల్ని పంపించడం జరిగింది. దేవునికి స్తోత్రం. దాంట్లో మాంసం ఉంటుంది కనుక మనకు ప్యాట్ ఎక్కువ ఉండదు. సరే, అలాగే దేవుడు అందరి హృదయ వాంఛల్ని తీర్చేవాడు. ప్రైజ్ ది లార్డ్. అయితే ఆ మన్నా గల పాత్ర దాంట్లో ఉంది. కొంతమంది ఏమనుకో, దేవుడు అన్యాయం చేస్తాడేమో, రేపటికి ఎల్లుండికి మనకు మన్నా దొరకదేమో అని చెప్పి ఈ కక్కుర్తి కలిగినటువంటి మనసుతో ఎక్కువ పోగేసుకుంటే అంత కుళ్ళిపోయేది, పొద్దుటికి పాడైపోయి ఎంత కావాలో అంతే తీసుకోండి, ఎక్కువ తీసుకోవద్దు. ఏ రోజు ఆ రోజుకి మీకు ఫ్రెష్ ఫుడ్ ఇస్తానని దేవుడు చెప్పేవాడు. దేవునికి స్తోత్రం. మనకే అవిశ్వాసం వస్తుంది అప్పుడప్పుడు, అసలు దేవుడు నాకు అన్యాయం, దేవుడు ఎవ్వరికీ అన్యాయం చేసేవాడు కాదు. చేస్తే నువ్వన్నా చేయాలి, నేనన్నా చేయాలి, కానీ దేవుడు మనకు అన్యాయము చెయ్యడు. ఆమేన్. కనుక ఈ గిన్నె నిండా ఏముంది చెప్పండి, ఇప్పుడు ఆ మన్నా ఉంది, ఆ పాత్ర ఉంది, అట్లనే ఇంకేముంది, చిగురించిన కర్ర ఉంది. అక్కడ సేవకుల మధ్యలో గొడవ జరిగింది. మీ వంశాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడా లేక మా వంశాన్ని ఏర్పాటు చేసుకున్నాడని ఒకరికొకరు కొట్లాడుకుంటున్నారు పెద్దలందరూ సేవకులు. అప్పుడు మోసే ఈ సేవకుల చేతుల్లో, పెద్దల చేతుల్లో కట్టే ఉండేది, మీ కట్టెలన్నీ మీ మీ ఇంటి పేరుతో సహా మీ పేరు రాసి తెండి అని ఆ కట్టెలన్నీ పట్టుకొని వచ్చారు. అవన్నీ కూడా మందిరంలో పెట్టారు, లాకేశారు. ఏం జరగాలి అక్కడ? రాత్రికి రాత్రే ఎండిపోయిన కట్టె చిగురించాలి, చక్కగా పువ్వులు పుయ్యాలి, పచ్చటి ఆకులు రావాలి, గుత్తులు గుత్తులుగా బాదమ పండ్లు రావాలి. ఎంత అందంగా ఉంటుంది చెప్పండి, ఒక ఎండిపోయిన కట్టెకి పచ్చటి ఆకులు, చక్కటి పుష్పములు, మంచి కాయలు ఇవన్నీ వస్తే చూడడానికి ఎంత బాగుంటుంది. అది ఎవరి కట్టెకైతే కాస్తుందో వారే రియల్ గాడ్ సర్వెంట్. గట్టిగా చెప్పట్లు కొడదాం. అది మార్నింగ్ వచ్చేసరికి అహరోను అనబడే పేరు ఉంది కదా, ఆ పేరు ఉన్నటువంటి కట్టి చిగురించింది. గట్టిగా చెప్పట్లు కొడదా, చిగురించింది, కాయలు కాసింది. కనుక ఆ గుర్తు కోసము ఆ బాక్స్లో ఆ కట్టెని ఉంచారు. ఇవన్నీ అక్కడ ఉన్నవి. తర్వాత ఇంకేమున్నవి? మెయిన్గా 10 కమాండ్మెంట్స్, 10 ఆజ్ఞలు కలిగినటువంటి పలకలు దాంట్లో ఉన్నవి. అది ఆ ఇంట్లో ఉంది, ఉభయ దేవుని ఇంట్లో ఉంది, కనుక ఆ ఇల్లు దీవించబడింది.
అయితే దానికి సాదృశ్యం ఏమిటంటే యేసు ప్రభువారే ఆ నిబంధన మందసం. గట్టిగా చెప్పట్లేకూడదా? చెప్పండి, ఎవరు? యేసు ప్రభువే ఆ మందసం. ఎలా అంటే అందులో ఏమున్నవి? 10 ఆజ్ఞలున్నవి. అంటే దైవ వాక్కు అక్కడ ఉంది. యోహాను సువార్త 1:14 ప్రకారం చూడండి అక్కడ ఏముందో. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించను. దేవునికి స్తోత్రం. ఏ వాక్కు? ఆ నిబంధన మందస్సులో ఉన్నటువంటి వాక్కు. ఆజ్ఞయే వాక్కు, ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆ వాక్యే ఏమైపోయింది చెప్పండి? శరీరాన్ని ధరించుకుందట. దేవునికి స్తోత్రం. అంటే ఎవరు ఆ శరీరం? ఇప్పుడు యేసు ప్రభు. ఆ వాక్యము శరీరం దారి అయి కృపాసత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించను. కనుక ఆ వాక్యం యేసు ప్రభువే. మరి ఇప్పుడు ఎక్కడ ఆ యేసు ప్రభు ఎక్కడ ఉండాలి చెప్పండి? మన గృహంలో ఉండాలి. యేసు ప్రభు ఎక్కడ ఉండాలి? మీ గృహంలో ఉండాలి. చాలా మంది ఏం చేస్తారు చెప్పండి? పెద్ద బిల్డింగ్ కట్టి ఒక రూమ్ పెడతారు. ఆ రూమ్లో ఒక చిన్న రూమ్, ఆ రూమ్లో మళ్ళీ ఒక చిన్న రూమ్ గది కడతారు. అందులో యేసుప్రభు పటం పెడతారు. అది ఎవరి గదట? దేవుని గది అంటారు. కానీ ఆ పెట్టింది ఏంటి చెప్పండి? పటం. కనుక ఆ ఎక్కడో చిన్న గూళ్ళల్లో వాటిలో ఉండకూడదు. ఎక్కడ ఉండాలి? నీ హృదయంలో ఉండాలి. దేవునికి స్తోత్రం. నీ హృదయంలో ఉండాలి ఈ మందసం. నీ హృదయంలో ఉండాలి. అనగా ఏసయ్య నీ హృదయంలో ఉండాలి. అందుకే ఏసయ్య నీ హృదయంలో ఉండడానికి గాను ఏమంటున్నాడు చూడండి, ప్రకటన 3:20. ఇదిగో నేను నా ప్రియ కుమారుడా ప్రియకుమారి మీ ఇంటి తలుపు యొద్ద మీ హృదయపు ద్వారము యొద్ద నిలచుండి తట్టుచూ ఉన్నాను. ఎవరైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకి వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయను. గట్టిగా చెప్పట్లకూడదా? ప్రైజ్ ద లార్డ్. ఈ వాక్యై ఉన్నటువంటి యేసు ప్రభువారు నీ ఇంటి ద్వారాన్ని, నీ హృదయపు ద్వారాన్ని తట్టుచూ ఉన్నారట. ప్రియమైన అమ్మా, ప్రియమైన కుమారుడా, ప్రియమైన కుమారి, ప్రియ యవనస్తుడా, యవనస్తురాలా, నీ హృదయం అనబడే డోర్ దగ్గర వచ్చి నేను ఏం చేస్తున్నా? తట్టుచున్నా. నీ హృదయములో నాకు చోటు ఇవ్వు, చోటు ఇవ్వండి అని ప్రభు అడుగుచున్నారు. కనుక ఈ నూతన సంవత్సరంలో మీ హృదయంలో ఏదైనా చెడు ఉంటే అవి తీసివేసి బయట పారవేసి ఎవరికి చోటు ఇవ్వాలి చెప్పండి? ఆ యేసయ్యకు చోటు ఇవ్వాలి. ఎందుకంటే హృదయంలో ఎవరెవరో ఉంటారు, ఎవరో ఉంటారు. కొంతమంది హృదయంలో ధనమే ఉంటుంది ఎప్పటికీ. ధనాశ, ధనాశ సమస్త కీడులకు మూలం. కనుక ఆ ధనము గురించే జీవిస్తారు. ఆ ధనం ఎక్కడ ఉంటుందో వారి ప్రాణము అక్కడే ఉంటుంది. కనుక ఎప్పటికీ ధనము, ధనము, ధనము. మరి కొంతమందికి యవనస్తులకు అమ్మాయిల హృదయంలో అబ్బాయి ఉంటాడు. అబ్బాయిల హృదయాలు ఎవరు ఉంటారు? ఎవరో అమ్మాయి ఉంటారు. అంటే అయిపోయింది, హృదయం ఇచ్చేసిన ఎవరికో. ఇవాళ యేసు ప్రభుకి ఎప్పుడు ఇస్తావు? కనుక అవి తీసి బయట పాడేయాలి. అవన్నీ కూడా తాత్కాలికం, అల్పమైనవి. ఎప్పటికీ పర్మనెంట్, స్థిరమైనది ఎవరు చెప్పండి? ప్రభువే, దైవ వాక్యే. యేసయ్యే మన ఇంట్లో ఉండాలి, మన ఉదయంలో ఉండాలి. ఆయనకి, ఆయన ఎప్పుడైతే నీలో ఉంటాడో నీ అక్కర్లే. ఆశీర్వాదం అంటే ఎప్పుడు ధనం ఒకటే కాదు, అనేక రకరకాల దీవెనలు ఉన్నాయి. కొంతమందికి అన్నీ ఉంటాయి కానీ హృదయంలో ఏముండదు, హ్యాపీనెస్, సంతోషము ఉండదు.
అది ఒక ఆశీర్వాదం. ఏమీ లేకపోయినా కూడా కొంతమందికి ఏముంటుంది చెప్పండి, హృదయానందం ఉంటుంది. మరి అక్కడ మనీ అని కాదు, అనగా దేవుడు అనే రకరకాల ఆశీర్వాదాలతో దేవుడిని నింపుతాడు. అంతేకాకుండా ప్రతి మనిషికి ఈ భూమి పైన ఏమి కావాలో ఆయనకు తెలుసును, కనుక అన్ని దీవెనలు ఇస్తాడు, అన్ని ఆశీర్వాదాలు ఇస్తాడు. ఇక్కడ మరొక విషయం చెబుతూ ఉన్నాను, ఈ ఒబేదేదేము తన ఇంటి వారు అందరూ దీవించబడ్డారట. చూసారా, అందరూ అక్కడ ఒక్కరిద్దరానికి అందరూ దీవించబడ్డారు. మంచిగా వినండి, ఈరోజు నీవు దేవుని మందిరంలో ఉన్నా నీవు ఒక విషయాన్ని గుర్తెరుగు. ఎప్పుడైతే నీవు ప్రభువులో ఉంటావో, ప్రభువులో జీవిస్తావో, నిన్ను బట్టి నీ ఇంటి వారందరూ దీవించబడతారు. నీ ఇంటి వారందరూ ఆశీర్వించబడతారు. ఎవరిని బట్టి? నిన్ను బట్టి. చెప్పండి, నన్ను బట్టి అని. ఎవరిని బట్టి? నిన్ను బట్టి నీ ఇంటి వారు దీవించబడతారు. నీవైతే నిజమైన భక్తిలో ఉన్న వాళ్ళు భక్తిలో లేకపోవచ్చును, లేకపోయినప్పటికీ కూడా నీ బ్లెస్సింగ్స్ వారి మీదకి వస్తుంది. ఎందుకని? అక్కడ మందసం ఉంది. ఇక్కడ మందసం ఉంది మన మందిరంలో. తెలుసు ఆ విషయం మీకు? మందసు అనబడే యేసు ప్రభు మన మందిరంలో ఉన్నాడు. అందుకని ఇక్కడ ఎవరు వచ్చి మీరు ప్రేయర్ చేసినా, ఎంత బీదవాడు వచ్చినా, గరీబ్ వచ్చినా, ఫకీర్ వచ్చినా, అమీర్ అయిపోతావు, రిచ్ అయిపోతావు. హల్లెలూయా. అలాంటి బ్లెస్సింగ్ ఇక్కడ ఉంది. ఒకనాడు ఉపవాస ప్రార్థన చేస్తుంటే ఈ నార్త్ సైడ్ నుంచి, అంటే లెఫ్ట్ సైడ్ నుంచి, యేసు ప్రభు అనేక మంది దూతలతో లోపలికి వచ్చేసారు. అప్పుడు ఇక్కడ ఒకటే చైర్ ఉండే. నేను వెంటనే పైకి లేచి నిలబడ్డాను. ఎందుకంటే యేసు ప్రభు గొప్పవాడా, నేను గొప్పవాడినా? ఆయనే గొప్ప. ఆయన మందిరం లోపలికి వచ్చారని లేచి నిలబడ్డాను. లేచి నిలబడి, ప్రభువా మరి కూర్చోవడానికి ఈ దీని దగ్గర పెద్ద పెద్ద ఏమి లేవు, మంచి కాస్ట్లీ లేవు, నేను నిలబడుతున్నా ప్రభు మీరు కూర్చోండి అని అన్నాను. అన్నప్పుడు ఆ ప్రార్థనలో చెప్పాను, ప్రభు మన మందిరంలో వచ్చాడు అని. అప్పుడు ప్రభు ఏమన్నాడంటే, ఇదిగో ఇక్కడ చేయబడుతున్నటువంటి ప్రార్థనకి నేను జవాబిస్తాను చెప్పాడు. గట్టిగా చప్పట్లు కొడుదాం. ఈ అభయం అంతే, అభయం మనకి, అభయం. అందుకే ఇక్కడ మీరు ఎవరైనా గమనించండి, అనేక మంది సాక్ష్యాలు చెప్తారు, అయ్యా మేము నైట్ వచ్చి 2-3 రోజులు ఇక్కడ ప్రార్థన చేసుకున్నాం, బాగుపడ్డాం, మంచిగా ఉన్నాం, ఆరోగ్యం పొందుకున్నాం. లేదు ఇక్కడ ఏమైతే మేము అడుగుతున్నామో, మా బిడ్డ పెళ్ళయింది, మా కుమారుడికి పెళ్ళయింది, సంతానం కలిగింది, మాకు అప్పులు తీరిపోయినవి, ఈ రోజున మేము ఆశీర్వాదంగా ఉంటున్నాం, లేక జాబ్స్ వచ్చినవి, ఇలా నానా రకరకాల బ్లెస్సింగ్స్ ఇక్కడ ప్రార్థన చేసుకునే వారికి ప్రభు దయచేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. అంతేకాకుండా ఒక ఇద్దరు దేవదూతలు కూడా ఇక్కడ ఉన్నారు. గట్టిగా చప్పట్లకూడదు. ప్రభు ఇక్కడ ఉన్నారు, ఇద్దరు దూతలు కూడా ఇక్కడ ఉన్నారు. మరి మరొకసారి ప్రభు ఏం చెప్పండి, ఇక్కడ నుండి మనం చేసిన ప్రార్థన దేవుడు ఒక ధూపం వల్లే పరలోకానికి చేర్చుకుంటున్నారు. గట్టిగా చప్పట్లకూడదు. అంటే చూడండి, ఒక్కొక్క స్థలానికి దేవుడిచ్చే ప్రత్యక్షతలు, అవి ఒక సంఘ కాపరిగా దేవుడు నాతో మాట్లాడి నాకు ఇచ్చినవి ఇవన్నీ. అంతేకాదు పరలోకానికి మెట్లు ఇక్కడి నుంచి ఉన్నవి. గట్టిగా చెప్పట్లకూడదా? పరలోకానికి మెట్లు ఇక్కడి నుండి ఉన్నవి. అంతేనా? ఇక్కడికి వచ్చే వారి పైన ధనవర్షం దేవుడు కురిపిస్తున్నాడు. గట్టిగా చెప్పట్లకూడదా? ఫైనాన్షియల్ గా నీకు ఏ ప్రాబ్లం ఉండదు, ఉండదు. ఆమెన్ చెప్పండి అందరూ, ఆమెన్. కనుక ఇవన్నీ పర్మనెంట్ మనకి. అందుకనే ఈ స్థలము అలాంటి స్థలము. చూడండి, ఇక్కడ రోజు మనం 15 మందికి భోజనం పెడుతున్నాం కొత్తగా నూతనంగా. ఈరోజు పెట్టే 15 మందికి పెట్టే భోజనం రాబోయే రోజుల్లో 30 మంది కావచ్చు, 150 మంది కావచ్చు, 1500 మంది కూడా కావచ్చు. ఆమెన్ చెప్పండి, ఆమెన్. అంటే అలా రాబోయే రోజుల్లో ఇక్కడ నేను ఉండవచ్చును, లేక పరలోకానికి వెళ్ళవచ్చును. అయినా కూడా ఇంకా మిగతా చిన్నవారు గుర్తుపెట్టుకోండి,
ఇది రాబోయే రోజులలో ఇది ఒక యాత్రాస్థలంగా మారబోతుంది ఈ స్థలం. గట్టిగా చప్పట్లు కొడదాం. అంటే అనేకులకు ఆశీర్వాదం, అనేకులకు దీవెన, అనేకులకి ఆహారం. ఇక్కడ ప్రార్థన చేసుకునేవారు అనేక మేలు పొందుకొని వారి వారి గృహాలకి వెళ్తారు. అంటే ఇక్కడ ఏముంది చెప్పండి, ఏదైతే ధ్యానం చేసుకుంటున్నామో ఆ మందానికి సాదృశ్యంగా ఉన్న యేసు ప్రభువారు ఈ స్థలంలో ఉన్నారు. ఆమేన్. కనుక బాక్సులో ఉంటాడా అని మీకు డౌట్ రావచ్చు. వచ్చింది ఎవరికైనా బాక్సులో యేసు ప్రభు ఉండడం ఏంటి అని? మందసం అంటే బాక్సే కదా, బంగారపు బాక్స్, బంగారపు రేకుతో చేయబడింది. దేవునికి స్తోత్ర. అంటే మనకి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు ఉన్నారు. కనుక మరి పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడన్నా ఉండగలుగుతాడు? నీ హృదయంలో ఉండగలిగే పరిశుద్ధాత్మ దేవుడు బాక్సులో ఉండలేడా? ఇక బాక్స్తో ఉండలేడా? తప్పక ఉంటాడు. దేవునికి స్తోత్ర. తండ్రి అయిన దేవుణ్ణి చూడలేము కానీ యేసు దేవుణ్ణి చూడగలుగుతాం. ఆమేన్. యేసు అందుకే తండ్రి అయిన దేవుడు ఏమన్నాడు మోషేతో, మోషే గారు ఏమన్నారు, తండ్రి నిన్ను చూడాలి అని అన్నాడు. నన్ను నీవు చూడలేవు, నా వెనక భాగము చూడవచ్చు అని చెప్పారు. దేవునికి స్తోత్ర. మరి ఎవరిని చూడగలుగుతున్నాం? ఏ దేవుణ్ణి చూడగలుగుతున్నాం? యేసు దేవుణ్ణి చూడగలుగుతున్నాం. ఆమేన్. ఆయన దైవ మానవుడు, ఆయన మానవునిగా జన్మించాడు కానీ ఎవరు చెప్పండి, ఆయన దైవ మానవుడు. ఆ యేసయ్య ఆత్మయే పరిశుద్ధ ఆత్మ, పరిశుద్ధాత్మయే మరలా తండ్రి యొక్క ఆత్మ. అపోస్తుల కార్యాలు చదువుతుంటే యేసు యొక్క ఆత్మట వారిని పోనివ్వలేదట. మీరు త్వరపడిపోతే మీకు అపాయం వస్తుందని చెప్పి యేసుక్రీస్తు వారి యొక్క ఆత్మ వారిని ఆపివేసింది. అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మన్న, యేసు యొక్క ఆత్మన్న, తండ్రి ఆత్మన్న ఒకటే ఆత్మ. అనగా పనులు వేరువేరుగా ఉన్నాయనేది మనం గుర్తించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. శరీరధారిగా వచ్చినప్పుడు లోకానికి వెలుగునివ్వడానికి, లోకములో ఉన్నటువంటి పాపుల కొరకై మరణించడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. దేవునికి స్తోత్ర. మరి నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్త వస్తాడు మీ మధ్యకని చెప్పాడు. ఎవరు ఆదరణకర్త? పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్ర. కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఎన్ని కోట్ల మంది ప్రభువును నమ్మితే అన్ని కోట్ల మందిలో ఉంటాడు. ఆమేన్. ఎన్ని కోట్ల మంది గృహాలలో చేర్చుకుంటే అన్ని కోట్ల మంది గృహాలలో ఉంటాడు. దేవునికి స్తోత్ర. ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటారో అక్కడ నేను ఉంటానని చెప్పాడు. కనుక ప్రపంచమంతటా మనలాంటి మందిరాలు ఎన్ని ఉండొచ్చు లెక్క పెట్టుకోండి. లెక్క పెట్టగలమా? లెక్క పెట్టలేము. మన ఇండియాలో ఉన్నాయా లెక్క పెట్టలేము. మన తెలంగాణలో ఉన్న మందిరాలనే మనము లెక్క పెట్టలేము. దేవునికి స్తోత్ర. కనుక అంతటా ఆయన ఉన్నాడు, అంతటా ఆయన ఉన్నాడు, అందరిలో ఆయన ఉన్నాడు. కనుక ఈ సత్యాన్ని గుర్తెరగాలి. అయితే నిన్ను బట్టి ఎవరికి వస్తుంది ఆశీర్వాదం? ఒకవేళ త్రాగుబోతు భర్త అనుకోండి, ఆయన బాగా తాగుతూనే ఉంటాడు. ఎవరిని బట్టి తాగుతూ ఉన్నాడు? ఎవరిని బట్టి? నిన్ను బట్టే. నువ్వు ప్రార్థన చేస్తున్నావు ఆయన తాగుతూ ఉన్నాడు, నువ్వు ప్రార్థన చేస్తున్నావు ఆయన తింటా ఉన్నాడు, నువ్వు లేకపోతే ఆడికి తాగుడు ఉండదు, తిండి ఉండదు. అంటే నీ ఇంట్లో రక్షణ పొందిన వారైనా పొందని వారైనా అందరికీ దేవుని దీవెన వస్తుంది, పరలోకం రాదు. చూసారా ఏమొస్తుంది? దీవెన వస్తుంది కానీ పరలోకం రాదు. అది మెయిన్ పాయింట్. పరలోకం ఎవరికి వస్తుంది? రియల్గా ఎవరైతే నమ్మి బాప్తిజం పొందుతారో, రక్షణ పొందుతారో, పరిశుద్ధాత్మను పొందుతారో, ప్రభు కోసం సాక్షిగా జీవిస్తారో వారికి భూలోక దీవెనతో పాటు పరలోకం కూడా వస్తుంది. మిగతా వాళ్ళకి ఆశీర్వాదం వస్తుంది కానీ ఏమి రాదు? పరలోకం రాదు. అందుకనే ఒక్కొక్క గృహములో ఒక్కరు రక్షణ పొందిన వాళ్ళు ఉన్నా ఆ ఇంటి వారందరికీ ఏమొస్తుంది చెప్పండి?
ఆశీర్వాదాలు వస్తాయి. మీరు ఎప్పుడు కూడా ఆశీర్వాదం అనే పరలోకము అనుకోవద్దు. ఈ ఆశీర్వాదాలే పరలోకం తీసుకువెళ్తాం అని అని లేదు. మందిరములో త్రాగుబోతోడు రాని, తిరుగుబోతోడు రాని, పాపి రాని, ఆయన కోసం వాళ్ళ వచ్చిన అందరి కోసం ప్రార్థిస్తున్నాము కదా, అందరికీ దేవుడు దీవిస్తాడు. దీవెన వేరు, పరలోకము వేరు, సపరేట్, అది వేరు ఇది వేరు. అందుకని మీరు అర్థం చేసుకోండి. కానీ నువ్వు ధన్యుడు ధన్యురాలవు. నీవింట్లో ఒక మందస్సాన్ని ఇంట్లో నీ హృదయంలో చేర్చుకున్నట్లుగా యేసైన చేర్చుకుని ఉంటే నీవు నీ కుటుంబం బాగుంటుంది. తదుపరి జడ్జిమెంట్ ఆయన చూసుకుంటాడు, ఆ లెక్కలన్నీ ఆయన చూసుకుంటాడు. కనుక మనం వాళ్ళకి చెప్పాలి, మార్పు పొందమని చెప్పాలి. కానీ కొందరు పొందుతారు, కొందరు పొందరు. పొందినట్టు యాక్షన్ చేస్తారు, మందిరానికి వస్తారు, వచ్చినంత పరలోకం పోతారు. చెప్పండి, ఆయన ఎవరు? సమరయుడు, పరిసయుడు. పరిసయుడు గొప్పవాడా, సమరయ్య గొప్పవాడా? చూడడానికి అందరికి అందరి దృష్టిలో పరిసయుడే గొప్పవాడు. ఏమైనా ప్రార్థన చేస్తున్నాడు, నేను వీడిలాంటి కాదు, ఈ జిట్టరాజు లాంటి కాదు, బొక్క రమేష్ లాంటి కాదు, ఐలేష్ లాంటి కాదు, నేను నేను చాలా గొప్పవాడిని. ఐఆమ్ వెరీ హోలీ, నేనే హోలీ, నేనే పరిశుద్ధుడిని అంటున్నాడు. పక్కన ఉన్న వ్యక్తిని ఏం చేయమంటాడు చెప్పండి, ఇలాంటి పాపిని కాదు అని జడ్జిమెంట్ ఈయనే చేస్తున్నాడు. లాస్ట్కి మాకు జడ్జిమెంట్ ఇప్పుడు ఎవరు ఇస్తున్నారు? దేవుడు ఇస్తున్నాడు. ఏమని? ఈ పరిశయుడే నేను పాపిని రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తున్నాడు. కనుక ఈయన సరి అయిన భక్తుడు అని చెప్పి ఒక జడ్జిమెంట్ ఇచ్చాడు. దేవునికి స్తోత్ర. అంటే ఎప్పుడు కూడా అలా మనము మన పాపాల కోసం కన్నీరు కారవాలి, పశ్చాత్తాపడాలి. ఎప్పుడు కూడా గర్వంగా నేనే నేనే అనే నేనే గొప్పవాడు, నేనే భక్తుణ్ణి అనే మాట రావద్దు. ఎందుకని? నీవు జీవించే రోజులలో ఏ రోజన్నా ఒకవేళ పడిపోతావు నీకు తెలుసా? చెప్పండి, దావీదు పడిపోతాడు అనుకున్నాడా? అనుకోలేదు. కానీ ఏమైనా చెప్పండి, పడ్డాడు. అందును బట్టి ఎప్పుడు కూడా మనము గొప్పవాళ్ళము పరిశుద్ధులు అనుకోవద్దు. తను తాను తగ్గింపు కలిగి జీవించాలి, పరిశుద్ధత కాపాడుకోవాలి. కానీ ఆ ఇంటి వారందరూ రక్షణ పొందాలి. పొందితే ఇంకా అప్పుడు పరలోకంలో అందరం ఉంటాం. దేవునికి స్తోత్రం. కానీ ఒకవేళ మన దేవుళ్ళు సరిగా లేకుంటే నీకు ఎంత ఉన్నా, ఎన్ని బ్లెస్సింగ్స్ ఉన్నా అక్కడ మాత్రం నీవు ఉండవు. ధనవంతుడు అగ్నిగుండానికి వెళ్ళినట్లుగానే నీ పరిస్థితి మారిపోద్ది. అక్కడ డాడీ అబ్రహాం అంటున్నాడు, తండ్రి అబ్రహమా అన్నాడు, కొడుకా చెప్పు అన్నాడు. కానీ ఎక్కడున్నారు చెప్పండి? అబ్రహాం పరదేశంలో ఉన్నాడు, అతను ఎక్కడున్నాడు? అగ్నిగుండంలో ఉన్నాడు. అదే లాస్ట్ గతి. అందుకే మందిరానికి వచ్చినంత మాత్రాన కాదు, కానీ నీ దేహమే దేవునికి మందిరముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. నీ దేహమే మందసముగా ఉండాలి. అందుకేమన్నాడు? నేను ద్వారాన్ని తట్టుచు ఉన్నాను, తెరవండి నా కోసం. ఈరోజు కూడా మాట్లాడుచూ ఉన్నాడు, ప్రియకుమారుడా, ప్రియబిడ్డ, మీ హృదయ ద్వారాలు తెరవమని ఆయన తట్టుచూ ఉన్నాడు. తడితే నీ ఇంట్లోనికి ఆయన వస్తాడు, మీ హృదయంలోనికి ఆయన వస్తాడు. అప్పుడు కళ్ళు మూసుకోగానే నీ లోపల ఉన్నటువంటి ప్రభువుని నువ్వు చూడగలుగుతావు. చూడగలుగుతున్నావా? నిజంగా నువ్వు చూడగలిగితే ధన్యుడివి, ధన్యురాలివి. లేకుంటే అడుగుడి ఇవ్వబడు, నువ్వు వెదకుడి వెతకాలి. ఎలా వెతకాలి? మందిరానికి రా, చక్కగా మోకరించు, లేక చేరేసుకో, బాగా ప్రార్థన చేయి. ప్రభువా నువ్వు నాకు కనిపించిన వెతుకు, ఆయన తప్పక కనిపిస్తారు. లేక నీ ఇంట్లో కూర్చో, బాగా ప్రార్థన చేసుకో. ఆయన దొరికేంత వరకు నువ్వేం చేయాలి? దొరికేంత వరకు ప్రార్థన చేయాలి, కనిపెట్టాలి. దానే మెడిటేషన్. ఇస్సాకు పెండ్లి రోజు, రిబ్కా వస్తున్న రోజు ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆదికాండము 24:63 చదవాలి. ఆదికాండం 24:63 ధ్యానము చేస్తున్నాడు, దాన్నే మెడిటేషన్ అంటాం. సాయంకాలమున
ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి కన్నులెత్తి చూసినప్పుడు రెబకా కనిపించింది. ఆమెన్. రెబకా తీసుకొస్తున్నారు. ప్రధానం అయిపోయింది. ప్రధానం అయినప్పుడు తీసుకొచ్చి ఇక్కడ పెళ్లి చూసారా, తెలుసు ఆయనకి పెళ్లి రోజు. ఆయన అయినా కూడా ఆయన మనసు ఎక్కడుంది? మెడిటేషన్ చేయాలి, ధ్యానం చేయాలి. ఎక్కడ చేయాలి? పొలములో చేయాలి. పొలం అనగా ఏంటి? సంఘం. పొలం అనగా మందిరం. ఎప్పుడు ఈ పొలము ఇవన్నీ వస్తున్నప్పుడు మీరు అర్థం చేసుకోవాలి చక్కగా. అంటే ఆయన మందిరంలోకి వెళ్ళి ధ్యానం చేస్తూ ఉన్నాడు. మన ఇండియన్ భక్తులు అనేక మంది మునులు, మునీశ్వరులు, యోగులు, యోగేశ్వరునీళ్ళు, సాధువులు, ఇలా అనేక మంది ఎక్కువగా మెడిటేషన్ చేస్తూ ఉంటారు. కానీ వారు వేరే వారిని అడుగుతారు, వారు కూడా దేవుడే అంటారు. ఇక్కడ ఈ మెడిటేషన్ అనేది చాలా విలువైంది. మెడిటేషన్ ఎప్పుడైతే చేస్తావో నీ మనసుకు శాంతి ఉంటుంది, సంతోషం ఉంటుంది. ఆ ధ్యానంలోనే ప్రభువుని కనిపిస్తారు. దేవునికి స్తోత్ర. నీకు చాలా మంది ప్రార్థన చేస్తారు. ప్రార్థన అంటే అడుక్కోవడం, నాకు అది ఇది ఇవే ఎప్పుడు అడుగు, అయిపోయింది ఆమెనే వెళ్ళిపోతారు. అయిపోయింది, ప్రార్థన చేసాం, అయిపోయింది. మార్నింగ్ కూడా అదే చేస్తారు. ఈ రోజంతా బయటకు వెళ్తున్నా ఇత్తడి దూతలను తోడుగా ఉంచు, రాగి దూతలను తోడుగా ఉంచు, ఇనుము దూతలను తోడుగా ఉంచు, బంగారు మెటీరియల్ అవన్నీ దూతలు అంటే మెటీరియల్ సార్ చెప్పండి. ఇవన్నీ మెటీరియల్ థింగ్స్, ఇవన్నీ బ్రాసు, కాపరు, గోల్డ్, ఇవన్నీ ఏం చెప్పండి? బంగారు దూతలు అంటే మరి ఆ బంగారం పెట్టుకుని కదులుతుందా? చెప్పండి, కదలదు. అది ఒట్టివే, అవన్నీ ఆ ఒట్టి మాటలు, అన్ని అట్లాంటి మాటలు నేర్చుకోండి. బంగారం దూతలు, వెండి దూతలు అవి కాదు. మనకి కదిలే దూతలు కావాలి, కరుణించే దూతలు కావాలి, కాపాడే దూతలు కావాలి. హస్తాలు చాపి ఆగరను ఆదుకున్న దూతలు కావాలి. దేవునికి స్తోత్ర. అవి ఇవి కావాలి. కానీ ఇవి ఎప్పటికీ ఇవే కోరికలు ఉంటాయన్నట్టు. అంత మనిషి ఎప్పుడు మెటీరియల్ థింగ్స్ వాటి కోసమే ఆలోచన చేస్తాడు. ఇవే శాశ్వతం అను, అవి శాశ్వతం కాదు. నువ్వు ఎప్పుడైతే దేవునికి నీ హృదయాన్ని ఇస్తావో దేవుడే మిగతావని చూసుకుంటాడు. యెహోవా యందు భయభక్తులు గల వారిని ఆయన దూత కావలి ఉండి వారిని కాపాడు. దేవునికి స్తోత్ర. ఓకే, ఇప్పుడు కొన్ని చిన్న చిన్న పాయింట్స్ చెప్తాను, అవి మీరు రాసుకోండి లేక మరి మనసులో పెట్టుకోండి. ఇప్పుడు ప్రభువులోకి వచ్చేసేవి కనుక ఏమిటి కలిగి ఆశీర్వాదం ఏంటంటే, మొదటగా రక్షణ సంతోషం. దేవునికి స్తోత్ర. ఏమన్నాడు యేసుప్రభు మార్కు సువార్త 16లో, నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడును, నమ్మన వానికి శిక్ష విధించబడును. అంతే, నమ్ము నమ్మపో బలవంతమే లేదు. అందుకే ఎవరిని కూడా బలవంతం చేసే పని కూడా లేదు. దేవునికి స్తోత్ర. కనుక నమ్మిన వారికి ఏ సంతోషం ఉంది? ఇప్పుడు రక్షణ సంతోషం. ఇంకా మనం చూస్తుంటే రక్షణ వస్త్రాలు దేవుడు వారికి ఇస్తున్నాడు. యెషయా గ్రంథం 61:10 చూస్తే అక్కడ రక్షణ సంతోషం. రెండవదిగా, నీవు ఎప్పుడైతే ప్రభువుని అంగీకరిస్తావో, హృదయంలో చేర్చుకుంటావో, ఆనాటి నుండి నీవు దేవుని కుమారుడవు, దేవుని కుమార్తెవు. యోహాను సువార్త 12:12 తీసుకుంటే చదువుతూ ఉండొచ్చు. నేను చెప్పిన వచనాలన్నీ టైం లేదని ముగించేసిన త్వర త్వరగా. శృంగారమైన పగ ధరించిన పెండ్లి కుమారుని వలె ఆభరణములతో అలంకరించుకుని పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన దేవుడు మనకి రక్షణ వస్త్రములు నాకు ధరింపజేసిన. గట్టిగా చెప్పకూడదా? నీవు ఎప్పుడైతే ఏసై నమ్ముతావో, ఇక నీ అల్మారులుండో, సూట్ బాక్సుల్లో నుండో ఏ వస్త్రం తీద్దాం నీకే అర్థం కాదు. అంటే అర్థమైందా మీకు? అనేకమైన కొత్త వస్త్రాలు ఉంటాయి. ఆ పెండ్లి కుమారుడు పెండ్లి కుమారుడు ఎట్లా అయితే కొత్త ధరించుకుని సంతోషిస్తారో, ఇక నీకెట్లా ఉంటుంది? లెక్కలేనన్నీ ఉంటాయి నీ దగ్గర. అది ఏది వేసుకోవాలి నీకు అర్థం కాదు. ఎప్పటికీ నీకు సంతోషమే, నీ చనిపోయే వరకు అంతే.
ఆమేన్ చెప్పండి. ఈ సంవత్సరం వాగ్దానం కూడా అదే, నీ నా బ్రతుకు దినములన్నిట కృపాక్షేమాలే నా వెంట వచ్చును. దేవునికి స్తోత్రం. ఇది మన వాగ్దానం ఈ సంవత్సరం. అంటే దేవునితో ఉన్నప్పుడు ఆ పెండ్లి పిల్ల ఎట్లా సంతోషిస్తుందో రోజు అలాంటి సంతోషం నీలో ఉంటుంది. పెండ్లి కుమారుడు ఎలా సంతోషిస్తాడో అలాంటి సంతోషము నీలో ఉంటుంది. దేవునికి స్తోత్ర. నీకు ఇచ్చినా కూడా అవన్నీ వేసుకోకుండా ఎప్పుడు పిచ్చోళ్ళలాగా తెచ్చుకొస్తే అది నీ ఇష్టం, నీ కర్మ. దేవుడేమో నేను పెండ్లి కొడుకులా చేయాలని ఆయన ఆశపడుతున్నాడు. పెండ్లి పిల్లవాళ్ళు చేయాలి మిమ్మల్ని చూసి ఆశ. మీరేమో బయట వేసుకుంటారు అవన్నీ, బంధువులు దొరికిపోయినప్పుడు, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు, అప్పుడు కాదు మందిరానికి వేసుకొని రావాలి అన్ని. దేవునికి స్తోత్ర. దేవుని కనపరచు, దేవుని మహిమపరచు. ఏంటి ఏంటి ఇంత చక్కటి మంచి మంచి చేసుకుంటున్నావు అంటే ఏం చెప్పాలి అప్పుడు? నువ్వు ఎవరిచ్చినా చెప్పాలి రక్షణ సంతోషం, రక్షణ ఆనందం, ఇవన్నీ కూడా సంతోషకర. తర్వాత నీవు ఒక మంచి కుమారుడిగా కుమార్తెగా ఉండబోతున్నావు. దేవునికి స్తోత్రం కలను గాక. కనుక మన ప్రభు ఆనాడు మందస్సానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ప్రభు ఉభయదేదేము గృహములో ఉన్నప్పుడు ఎలా అయితే ఆ ఇల్లు దీవించబడ్డదో, ప్రియ కుమారుడా ప్రియ కుమారి యేసయ్యను నీ హృదయంలో నీ ఇంట్లో చేర్చుకుంటే నీ ఇల్లంతా బంగారం. దేవునికి స్తోత్ర. ఆశీర్వాదమే. రెండవ కొరింతి కొరింతి రాసిన పత్రిక 2:8-9 మనం తెలిసింది, అనేక మార్లు మనం ధ్యానం చేసుకుంటున్నటువంటి వాక్యం. 8:9 అమ్మ, 2 కొరింథీ 8:9. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపను మాట్లాడుతున్నారు ఎవరైనా ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడయ్యారు. గట్టిగా చెప్పకూడదా? చూసారా ఈ మందసం, ఈ మందసం ఏం చేసింది చెప్పండి? ఒక దరిద్రంగా మారిపోయి ఒక బీదవాడు జన్మించినట్లుగా ఆయన జన్మించాడు. ఎందువల్ల జన్మించాడంటే బీదలను ధనవంతులుగా చెయ్యాలి, బీదవారిని గొప్పవారిగా చెయ్యాలి అనే ఆశ యేసయ్య ఆశ. దేవునికి స్తోత్ర. ఆయన ధనవంతుడే కానీ ఒక దరిద్రుడిగా జన్మించాడు, ఏమీ లేనివాడిగా ఒక తొట్టిలో పరండు పెట్టారు. ఇదంతా ఎవరి కోసం? ఎప్పుడు నువ్వు అర్థం చేసుకున్నావా, ఆలోచించావా? నీకోసమే, నీకోసమే ఆయన అలా మారిపోయాడు. నిన్ను గొప్పగా చెయ్యాలి. ఇంకా ఎలా చేయాలి? దేవదూత కంటే గొప్పగా చేయాలి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నీ మలినమైన ఈ దేహాన్ని రక్త మాంసములతో మలమూత్రములతో నిండున్న ఈ దేహం ఎలా మారిపోబోతుంది చెప్పండి? ఆయన వచ్చినప్పుడు దేవదూత వలె మారిపోబోతుంది. ఇందులో అట మంచివేమి లేవట ఈ బాడీలో, అయినప్పటికీ కూడా మంచివేమి లేకపోయినా ఒక పరిశుద్ధమైన గృహముగా దేవునికి ఇష్టమైన ఇల్లుగా చేసుకొని ఆయన తన రాజ్యంలో మనల్ని కూర్చోబెట్టబోతున్నాడు. దేవునికి స్తోత్ర. అక్కడ ఇలాంటివి కాదు కదా, అంతా గోల్డే, గోల్డెన్ రోడ్స్, గోల్డెన్ బిల్డింగ్స్ అంతా అవే. దేవునికి స్తోత్ర. కనుక ఇప్పుడు కనుక మరి నీకు వేస్ట్గా అవన్నీ కొనిపెట్టుకోకు. ఆ బంగారం గోల్డ్ విశ్వాసులమైన మన దృష్టిలో డాంబర్, సిమెంటు, తారు, తారు రోడ్లు, డాంబర్ రోడ్లు, సిమెంట్ రోడ్లు అవే కదా మనం నడిచేది. మరి దేవుడు నడిపించేది ఎక్కడ? బంగారం పైన. అందుకే నాకు బంగారం ఉంగరాలు ఉండే, 4 ఉండే. పాస్టమ్మ కూడా ఒక ఆప్తులో బంగారం ఉంగరం పెట్టింది, దానిపైన రోజ్ అని పేరు పెట్టి, రోజా అని పేరు పెట్టి నాకు తొడిగించింది. ఇవన్నీ తీసి పడేసిన ఎందుకని? జ్ఞానోదయం అయిపోయింది. ఏమైంది చెప్పండి? ఏ జ్ఞానోదయం? మనం నడిచేది ఎక్కడ? ఇప్పుడు బంగారం అంటే బంగారం ఎక్కడుంది? మన కాళ్ళ కింద ఉంది. ఆ కాళ్ళ కింద ఉన్న బంగారం తెలిసి మెడలో పెట్టుకొని, తల మీద పెట్టుకొని, వ్రేళ్ళకు పెట్టుకుంటే లాభం ఏంటి? అందుకోసం తీసేసినా, ఒక మీటింగ్ పెట్టేసినా దేవుని స్తోత్రం అయిపోయింది. మీరు కూడా పని చేయండి, ఎందుకంటే ఖాళీ స్థలం ఉంది, చూస్తుంది.
ఏ బంగారం వస్తుందా? ఇక్కడ దేవునికి ఒక షెల్టర్ ఉంటే బాగుంటుంది, ఒక ఆలయం ఉంటే బాగుంటుంది అని అక్కడ ఆ ప్లేస్ ఎదురు చూస్తూ ఉంది. కనుక ఆశ తీర్చండి. ప్రైజ్ ది లార్డ్. ఓకే, కనుక ఇన్ని బ్లెస్సింగ్స్ మనం చూస్తున్నాం. 21:3 చూడండి ప్రకటన, 23:1 ప్రకటన ముగించుకుందాం, టైం అయిపోయింది. ప్రకటన 23:1, అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉండి ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలై ఉందురు, దేవుడు తానే వారి దేవుడయుండి వారికి తోడై ఉండును. చాలు, దేవునికి స్తోత్ర. ఈ పరలోకములో ఆ బంగారుమయమైనటువంటి ఆ యొక్క స్వర్ణ గృహాలలో ఆలయములో ఎల్లప్పుడూ దేవుడే మనకి తోడుగా ఉండబోతున్నాడు. దేవునికి స్తోత్ర. ఎవరికి తోడుగా ఉంటాడు ఆయన? ఎవరైతే భూమిపైన తమ దేహమును దేవాలయంగా మార్చుకొని ఒక మందసంగా మార్చుకుంటారో ఇదిగో వారందరూ ఎక్కడ ఉంటారు? వారికి ప్రభువే కాపరి అయి ఉంటాడు. దేవునికి స్తోత్ర. ఇంత మహాభాగ్యం గురించి ఆలోచించండి. ఎప్పటికీ భూమి పైన, పొలాల పైన, ఆస్తుల పైన, బిల్డింగ్ల పైన, ఈ ఐశ్వర్యం పైన, వాటిపైన కాదు మన మనసు ప్రభు పైన ఉంచితే నీకు ఏది కావాలో అవన్నీ ఆయన సప్లై చేస్తాడు. దేవునికి స్తోత్ర. ఇది సత్యాన్ని మీరు అర్థం చేసుకుని ప్రభు కోసం మనం జీవించాలా. ప్రకటన 7:17 కూడా అక్కడ మనం చూస్తాం, గొర్రె పిల్ల వారికి కాపరి అయి అని ఉంటుంది చక్కటి మాట. కనుక ఇదంతా కూడా ఎక్కడ, ఇక్కడ కాదు చెప్పేది, ఇక్కడ అయిపోయింది. ఇప్పుడు ఈ వచనాలన్నీ పరలోకములో, ఈ లోకం గురించి చెప్తలేను, పరలోకములో ప్రభుతో పాటు మనము నివాసం ఉంటాం. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తాం. అక్కడ సూర్యుడు అవసరం లేదు, చంద్రుడు అవసరం లేదు, గాలి అవసరం లేదు, నీరు అవసరం లేదు, ఆహారం అవసరం లేదు. ఈ పరలోక మన్నా అనబడే వాక్యం ఎవరి హృదయంలో ఉంటుందో, ఎవరైతే వాక్కి చోటిస్తారో, మనం మీరందరూ ప్రభుతో పాటు పరలోకంలో ఉందురుగాక. కనుక ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం, మన దేహాన్ని దేవాలయంగా మార్చుకుందాం, మన దేహాన్ని ఒక మందస్సంగా మార్చుకుందాం. ఆ మందస్సు అనబడి యేసు ప్రభుని మన హృదయంలో చేర్చుకుంటే అదే అన్నిటికంటే మహాభాగ్యం. మన జన్మ ధన్యమైపోతుంది. దేవునికి స్తోత్రం. అందరు కళ్ళు మూసుకోండి, అందరు కళ్ళు మూసుకోండి, సైలెంట్గా మెడిటేషన్ ధ్యానం చేయండి. ప్రభుని అడగండి, ప్రభుని ప్రార్థించండి. ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకో, ఇదిగో నా హృదయాన్ని మీరు తట్టుచున్నారు, మీ కొరకై నా హృదయాన్ని, నా హృదయ ద్వారాలను తెరుస్తున్నాను ప్రభువా. నాలోనికి రండి తండ్రి, మా గృహములోకి రండి, నా హృదయంలోనికి రండి, నన్ను బ్లెస్ చేయండి, నన్ను దీవించండి, నన్ను ఆశీర్వించండి, నాకు తోడై ఉండండి. అడగండి. చూసారా, పెండ్లి రోజు కూడా ఆ ఐజక్ ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళాను. రిబ్కా పెండ్లి కుమార్తె వస్తుంది ఆ రోజు కూడా. మరి మనమైతే వేటు వేటుకో టైం ఇస్తూ ఉంటాం. బ్యూటీ పార్లర్కి వెళ్ళాలి పెళ్లి రోజు, ఫ్రెండ్స్తో సంతోషించాలి, బంధువులతో సంతోషించాలి. కానీ ఈయనైతే డైరెక్ట్ మందిరానికి వెళ్ళి ధ్యానిస్తూ ఉన్నాడు దేవుని. ప్రియ కుమారుడా, ప్రియ కుమారి, ఈరోజు ప్రభువు నువ్వు చేర్చుకున్నావా నీ హృదయంలోనికి? ఆయన నిన్ను తడుతూ ఉన్నాడు, నీ హృదయాన్ని నిన్ను పిలుస్తున్నాడు. ఈ న్యూ ఇయర్లో, ఈ నూతన సంవత్సరంలో ఆయన పిలుస్తున్నాడు. నీ హృదయం అనే ద్వారాన్ని తట్టుచూ ఉన్నాడు. తెరువు, ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు కదా. కనుక ఈ రోజే మన హృదయాన్ని ఇద్దాం. సంతోషంగా ఉందా? అప్పుడు ఆశీర్వాదంగా ఉందా? ఉభయదేదేమో తన గృహంలో మందసాన్ని చేర్చుకున్నప్పుడు
తాను తన ఇంటి వారందరూ దీవించబడ్డారు. నిజముగా నీవు నీ కుటుంబం అందరూ బ్లెస్డ్ గా ఉండాలి అంటే, అనేక బ్లెస్సింగ్ డోర్స్ ఓపెన్ కావాలంటే, ఇది నీ చేతిలో ఉంది ప్రియ కుమారుడ, ప్రియ బిడ్డ, వాక్యం వింటున్న ప్రియ కుమారుడ, ప్రియ కుమారి. ప్రభు కోసం నీ ద్వారాలు, హృదయ ద్వారాలు తెరవండి. నీలోనికి వస్తాడు. నీలో ఉన్న ప్రభు నువ్వు కళ్ళు మూసుకున్నప్పుడు చూడగలుగుతావు. నువ్వు కళ్ళు మూసుకుని ప్రార్థిస్తున్నప్పుడు చూడగలుగుతావు. ధ్యానిస్తున్నప్పుడు ఆయన చూడగలుగుతావు. నీ గృహంలో ఆయన వెలుగును చూడగలుగుతావు. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, పరిశుద్ధుడా, మీకు వందనాలు స్తోత్రాలు తెలియజేస్తుంటున్నా. ఈరోజు తండ్రి, ఉభయ దేదమును గురించి, మందసమును గురించి, మా హృదయముల గురించి, మా దేహముల గురించి మాట్లాడారు, మీకు స్తోత్రం. ఎప్పుడైతే మా హృదయంలో మిమ్మల్ని చేర్చుకుంటామో మా జీవితం ధన్యముగా మారిపోబోతుంది. ఈలోక దీవెనలతో పాటు శ్రేష్టమైన పరలోకాన్నిచ్చే దేవుడునైనా మీకు స్తోత్రాలు. అలాగ తండ్రి, ఈనాడు ఎందరైతే వాక్యం అంగీకరించి ప్రార్థన చేసుకుంటూ ఉన్నారో, మీ ప్రియ కుమారుల యొక్క హృదయాలు, మీ ప్రియ కుమార్తెల యొక్క హృదయాలు ఈ 2021 లో వారి హృదయాలను వెలిగించండి తండ్రి. హృదయాలను వెలిగించండి, జీవితాలను వెలిగించండి, కుటుంబాలను వెలిగించండి. మీ గొప్ప బ్లెస్సింగ్స్ ప్రతి ఒక్కరికి మీరు దయచేయి, దయచేయి, దయచేయి నాయన. మీరే దీవించు, మీరే ఆశీర్వించు, మీరే అందరికీ తోడై ఉండండి. అందరినీ మీ సాక్షులుగా వాడుకోండి, మహిమా ఘనత పొందండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని ఆశీర్వాదము, దీవెన కూడి వచ్చిన మనకును, వాక్యాన్ని హృదయంలో చేర్చుకున్న వారికి, ప్రభుకి స్థానం ఇచ్చిన వారికి, ఆ మహాదేవుని ప్రేమించే సకల భక్తులకు సదా తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.